38వ మే డే సందర్భంగా ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎంప్లాయీస్ యూనియన్ నిర్వహిస్తున్నటువంటి ఈ మే డే సభకు హాజరయ్యాను. ఈ మే డే ఒక నిర్దిష్ట నేపథ్యంలో జరుగుతున్నది. మనందరికీ తెలుసు, మే డే అంటే అంతర్జాతీయ కార్మిక వర్గ పోరాట దినము. అంతర్జాతీయంగానే ఈనాడు ఈ 138వ మే డే జరుపుకుంటున్నారు. అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి మన దేశంలో కూడా ఉన్నటువంటి పరిస్థితిని పుట్టుతో పోలి ఉన్నది. ఒక రకంగా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఒక 2-3 యుద్ధాలు జరుగుతున్నాయి. రోజు పత్రికల్లో చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పాలస్తీనా ప్రజల పైన ఏ రకమైనటువంటి దమనకాండ, ఏ రకమైనటువంటి హింస ఈనాడు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రయోగిస్తున్నది అనేటువంటి ఒక దృశ్యాన్ని చూస్తున్నాము. దానికి వ్యతిరేకంగా అమెరికా లాంటి దేశంలో కార్మికులు, విద్యార్థులు తిరగబడుతున్నటువంటి ఒక దృశ్యాన్ని కూడా చూస్తున్నాము. ఈ అంతర్జాతీయ సన్నివేశంలో మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం దృష్టిలో పెట్టుకుంటే గత 10 సంవత్సరాల కాలంగా దేశాన్ని ఏలుతున్నటువంటి ఎన్డీఏ సర్కార్ ఏదైతే ఉన్నదో, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఇది కార్మికుల హక్కుల్ని నిరంతరంగా కాలిరాచి వేసేటువంటి ప్రయత్నమే చేస్తున్నది. అది ఉన్నటువంటి లేబర్ చట్టాలు ఏవైతున్నాయో ఆ లేబర్ చట్టాలని మార్పు చేసి దానిలో మార్పులు తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లుగా కుదించినటువంటి విషయాన్ని మనం అందరం చూస్తున్నాము. దీని సారాంశం ఏంటంటే పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు ఏవైతున్నావు వాటిని హరించి వేసేటువంటి ప్రయత్నమే ఈనాడు మోడీ సర్కారు చేస్తున్నది. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఏవైతున్నావో వాళ్లకు అనుకూలంగానే మోడీ గారి ఆర్థిక విధానాలు ఉంటున్నాయి అనేటువంటిది ఈ 10 సంవత్సరాల కాలంగా మన అనుభవంలో మనం చూసాము. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఏవైతున్నాయో వాళ్ళకు అనుకూలంగా ఈనాడు మన దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క తలుపులు బార్లా తెరిచిపెట్టినటువంటిది. ఒక రకంగా మోడీ గారు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెట్టుబడిదారులకు ఏం చెప్తున్నాడంటే, రాని రాని ఆయన మా దేశానికి రాండి, మా దేశంలో ఉన్న వనరులను దోచుకోండి, మా దేశంలో ఉన్నటువంటి కార్మికుల శ్రమని దోచుకోండి అనేటువంటి పద్ధతిలో మోడీ గారి విధానాలు ఉన్నాయనేటువంటిది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అంతేకాకుండా అన్నిటికంటే దుర్మార్గమైనటువంటి నీతి ఈనాడు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నది ఏంటి అనే ప్రశ్న వేసుకుంటే, ప్రజల్ని ఎట్లా విభజించాలి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జూబ్లీ హిల్స్ ఎంప్లాయీస్, కార్మికులు, వీళ్ళని ఎట్లా విభజించాలి, ఏ ప్రాతిపదిక పైన విభజించాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతి నీతిని గత 10 సంవత్సరాల కాలంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నది. మతం ప్రాతిపదిక చేసుకొని ప్రజల్ని విభజించేటువంటి ప్రయత్నం, కార్మికులు విభజించేటువంటి ప్రయత్నం, యూనియన్లని విభజించేటువంటి ప్రయత్నం కూడా ఈనాడు ముమ్మరంగా ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కార్మిక వర్గ ఐక్యత నిలబెట్టుకోవాలంటే, కార్మికుల ఐక్యత నిలబెట్టుకోవాలంటే ఇగో ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రపూరిత విధానాలు ఏదైతే అమలు చేస్తున్నదో, విభజించేటువంటి విధానాలు ఏదైతే అమలు చేస్తున్నదో దీనికి వ్యతిరేకంగా కూడా కార్మికులు ఈ సందర్భంగా నోరెత్తాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో ముఖ్యంగా ఈనాడు ఈ మే డే ఏదైతే నిర్వహించుకుంటున్నామో, జరుపుకుంటున్నామో ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఒక నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా మా ఐఎఫ్టీ తరఫున ఒక నినాదాన్ని ఇస్తున్నాం. ఏంటంటే దేశంలో గత 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి మతోన్మాద సంస్థ ఏదైతే, మతోన్మాద పార్టీ ఏదైతే ఉన్నదో బీజేపీ, ఎన్డీఎస్, వీటిని ఓడించాలి. బీజేపీ అనేటువంటి పార్టీని అధికారంలో లేకుండా చేయాలి ఈ ఎన్నికల సందర్భంగా అనేటువంటి నినాదం కూడా మనం ఈ సందర్భంగా ఇస్తున్నాం. రైట్.